వర్గంలోని కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేర్చి ఆ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పటిష్టంగా తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచి, ప్రతి గ్రామంలో కూడా ప్రజా సదస్సుల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానీ అదేవిధంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ సభల్లో మనం ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనే భావంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గ్రామ సభకి మా గ్రామంలో ఉన్న పంచాయతీ సర్పంచ్ గారు ప్రథమ పౌరురాలుగా ఆ గ్రామ సభని నడపాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్, ఇప్పుడున్న ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పాల్గొని గ్రామానికి అవసరమైనటువంటి, గ్రామంలో నివసించే ప్రజలకి అవసరమైనటువంటి, లేకపోతే గ్రామాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలనేది కూడా అన్ని సమస్యల్ని మనం చర్చించుకొని ఈ గ్రామ సభలో తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే కేవలం ఉత్సవ విగ్రహాల్లానే సర్పంచులు అనే వాళ్ళు మిగిలిపోయారండి. ఈ సత్వరమే ఎంత త్వరితగతంగా మేము వాటిని పరిష్కరించడానికి చూస్తాము. పల్నాడు జిల్లా వినుకొండ